నూనె గింజల పంట అయిన ఆముదాన్ని తెలంగాణలోని మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి కరీంనగర్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు ఆరు నెలల పంట కాలం కలిగిన ఆముదాన్ని ఖరీఫ్లో జులై మాసంలో విత్తుకున్నారు ప్రస్తుతం పంట గింజ ఏర్పడే దశలో ఉండగా దాసరి పురుగు లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తున్నాయి ఆగస్టు నుంచి నవంబర్ మాసాల్లో వీటి ఉధృతి అధికంగా ఉంటుంది సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఖరీఫ్ ఆముదం పంటను ఆశించిన దాసరి పురుగు పొగాకు లద్దె పురుగులను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి ఖరీఫ్ ఆముదంలో ముఖ్యంగా దాసరి పురుగు లద్దె పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగ చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క దాసరి పురుగు చిన్న పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనలు మాత్రమే మిగిలిస్తాయి తర్వాత దశల్లో ఇది ఆకులపై కానీ ముడుచుకున్న ఆకులో కానీ భూమిలో కానీ చేరి కోశస్థ దశలకి ప్రవేశిస్తాయి ఈ ఖరీఫ్ ఆముదంలో ఈ యొక్క దాసరి పురుగు ఆగస్టు మాసం నుండి నవంబర్ వరకు ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని ఈ యొక్క దాసరి పురుగు మనం నియంత్రించుకోవడానికి ట్రైకోగ్రామా అనే పరిణాజీవులు ఎకరాకి యాభై వేలు చొప్పున వదిలి ఒక ఉధృతిని గమనించుకోవాలి దాసరి పురుగుని మిత్ర పురుగు అనే మైక్రోప్లిటిస్ అని ఆశించినప్పుడు యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది ఎకరాకి పది పక్షి స్థావరాలని అమర్చుకొని పురుగు ఒక ఉధృతిని గమనించుకోవాలి మొదటి దశల నార్వల నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ పదిహేను వందల పీపీఎం అనగా వేప నూనె ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పురుగుకు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు క్రలంత్రిని ప్రోల్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లేదా ఇమామెక్టిన్ బెన్సోట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పొలం మొత్తం కోసిన తర్వాత పొలంలో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టు అయితే ఈ యొక్క కోశస్ దశలని మనం నివారించుకోవచ్చు రెండోది వచ్చేసి మనకి ఒక లద్దె పురుగు ఈ లద్దె పురుగు మనకి ఆగస్టు నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క లద్దె పురుగు తల్లి పురుగు ఆకులపై గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది ఈ గుడ్ల నుండి వచ్చిన చిన్న పిల్లల ఆర్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని తింటాయి తర్వాత దశల్లో ఆకులపై రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి ఈ యొక్క లద్దె పురుగులు పగటి వేళ మొక్కలు మొగల్ తాకొని రాత్రి వేళ మాత్రమే నష్టాన్ని కలుగ చేస్తుంటాయి ఈ యొక్క పురుగుని నివారించుకోవడానికి మొదటిగా మనము ఎకరాకి నాలుగు నుండి ఎనిమిది లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు ఒక ఉధృతిని గమనించుకోవాలి ఆకులపై గుడ్ల సముదాయాన్ని లేదా జల్లెడ ఉన్న ఆకులను వేరి నాశనం చేసుకోవాలి మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము ప్రఫినోహాస్ రెండు ఎంఎల్ లేదా థయోడి కార్బు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదే మధ్య దశ లార్వాలు నివారించుకోవడానికి మనము క్లులాంత్రిని ప్రోల్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లేదా ఫ్లూబెండమైడ్ సున్నా పాయింట్ రెండు ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదే మనము విష ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడైతే విషపు ఎర తయారు చేసుకోవాలి విషపు ఎర్ర అనగా మనం ఐదు కిలోల తౌడు అర లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోర్పోయర్ఫాస్ అర కేజీ బెల్లము తగినంత నీటితో కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకోవాలి ఈ విధంగా రైతు సోదరులు సరైన సమయాన సరైన యాజమాన్య పద్ధతులు గనక పాటించినట్తే ఆముదంలో అధిక దిగుబడితో పాటు అధిక లాభాలని పొందవచ్చు